దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు దినదినము మీ ముందుంచడానికి దేవుడు మాకు అనుగ్రహిస్తున్న భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు సమూయేలు మొదటి గ్రంథము 16:13 మీ ముందు చదువుతున్నాను. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. సమూయేలు ప్రవక్త దావీదుకు అభిషేకం చేసిన సంఘటన ఇప్పుడు మనం చదువుకున్నాం. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు ఆ సమయంలో. అప్పటికే సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు జీవిత స్థితిని బట్టి దేవుడు సౌలును తృణీకరించి దావీదును రాజుగా నియమించడానికి సమూయేలును యెష్షయి ఇంటికి, యెష్షయి అంటే దావీదు యొక్క తండ్రి, ఆ ఇంటికి పంపించాడు. సమూయేలుకు కూడా తెలియదు ఎవరికి ఆయన అభిషేకం చేయబోతున్నాడు. యెష్షయి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కుమారులను పిలిపించమన్నాడు సమూయేలు. నీ కుమారులలో ఒకని నీ దేవుడు రాజుగా చేయబోతున్నాడు, నీ కుమారులను పిలిపించమని దేవుడు చెప్పినప్పుడు 7 కుమారులను యెష్షయి అక్కడికి తీసుకుని వచ్చాడు. మొదటివాడు ఎలియాబు. ఎలియాబును పిలిస్తే దేవుడు సమూయేలుతో చెప్పాడు, ఇతడిని నేను ఎన్నుకొనలేదు, ఇతడు కాదు అని చెప్పాడు. రెండవ వాడిని పిలిచాడు, రెండవ వాడిని కూడా, ఇతడు నేను ఎన్నుకొనలేదు, ఇతడు కాదు అని చెప్పాడు. మూడవ వాడిని కూడా, ఇతడు కాదు. అలాగ 7 పిలిచినప్పటికీ వీరెవరో కాదని దేవుడు చెప్పాడు. అప్పుడు సమూయేలు యెష్షయిని అడుగుతాడు, 7 ఉన్నారు, 7 నీ సంతానం అంటే కడసారి వాడు అంటే చివరి వాడు ఒకడు ఉన్నాడు, కానీ అతడు మందనగాస్తూ ఉన్నాడయ్యా పొలంలో అని చెప్పినప్పుడు ఆ కడసారి వాడిని పిలవమన్నాడు. ఆ కడసారి వాడైన దావీదు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఎన్నుకొనిన వాడు ఇతడే, ఇతనికి అభిషేకం చేయమని సమూయేలు అతనికి అభిషేకం చేసేటట్లుగా దేవుడు సమూయేలును నడిపించాడు. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగం అంతటిలో, ఈ సంఘటన అంతటిలో మనం గమనించవలసింది, దావీదు రాజుగా ఉండగలడని, దావీదుకు రాజుగా ఉండే సమర్థత ఉన్నదని తండ్రి అనుకోలేదు. గమనించాలి, ఆ సమర్థత దావీదులో తండ్రి చూడలేదు. అన్నలు దావీదు అభిషేకించబడిన తర్వాత కూడా దావీదులో గొప్ప సమర్థత చూడలేదు. దావీదు ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు యుద్ధం జరుగుతుంటే అన్నలు యుద్ధంలో ఉన్నారని తండ్రి చేత అన్నలను పరామర్శించడానికి పంపించబడ్డాడు. అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసినప్పుడు దావీదుకు బాధ కలిగింది. ఇశ్రాయేలీయులను భయపెడుతున్నాడు ఫిలిస్తీయుడైన గొలియాతు. అందరూ భయపడిపోయారు, అన్నలు భయపడిపోయారు, సైన్యం అంతా భయపడిపోయింది, రాజు భయపడిపోయాడు. ఆ ఫిలిస్తీయుని సవాలులకు భయపడిపోయి అందరూ దాగుకున్న స్థితిలో ఆ సమయంలో దావీదు అక్కడికి వెళ్ళి, నేను చేస్తాను యుద్ధాన్ని, దేవుడు నన్ను బలపరుస్తాడు, నేను చేస్తాను అన్నప్పుడు, గమనించాలి, అన్నయ్య అయిన ఎలియాబు ఆ మాట విని, దావీదు వచ్చాడు, దావీదు ఎలా అంటున్నాడనే మాట అన్నయ్య అయిన ఎలియాబు విని దావీదుని గద్దించాడు. అసలు నీకు అప్పగించబడిన ఆ మందన ఎవరు పాలు చేసొచ్చావు, నీ హృదయంలో గర్వం ఉండడం నేను ఎరుగుదును అని ఎలియాబు దావీదును గద్దించాడు. అప్పటికే అభిషేకం పొందాడు, అభిషేకం పొందినట్టుగా ఎలియాబుకు తెలుసు. అయినప్పటికీ కూడా దావీదులో ఆ సమర్థత, యుద్ధాన్ని జయించగలిగిన సమర్థత కానీ, లేక రాజుగా అభిషేకించబడిన స్థితిలో ఉన్న సమర్థత కానీ ఎలియాబు చూడలేదు, అన్నలు చూడలేదు. సౌలు దగ్గరికి కూడా ఈ దావీదు కొనిపోబడ్డాడు. ఇదిగో ఇతడు యుద్ధం చేస్తానంటున్నాడంటే దావీదును చూసి, నీవు బాలుడవు, అతడు
యుద్ధ సామాగ్రిని ధరించి యుద్ధ నేర్పరి అయిన వాడు కనుక అతనితో నీవు యుద్ధం చేయలేదు, వెళ్ళొద్దు అన్నాడు. సౌలు కూడా దావీదులో యుద్ధం చేసే సమర్థతను చూడలేకపోయాడు. ప్రియులారా, గమనించాలి, ఈ పరిస్థితులంతటి నేపథ్యంలో దావీదుకు ప్రతి వ్యక్తి నుండి ఒక నిరుత్సాహం ఎదురవుతోంది. తండ్రి నుంచి నిరుత్సాహం, అన్నదమ్ముల నుంచి నిరుత్సాహం, సౌలు నుంచి నిరుత్సాహం, చుట్టూ ఉన్న వారందరూ కూడా అతన్ని నిరుత్సాహపరిచేవారు, కృంగజేసేవారు, వెనకకి లాగేవారే కానీ ప్రోత్సహించి ముందుకు త్రోసేవారు ఎవరూ లేరు దావీదుకు. వాళ్ళందరూ కూడా దావీదు పట్ల చూపిస్తున్న భావజాలం గమనిస్తే, దావీదు ప్రతివారి నుంచి కూడా వ్యతిరేక స్వరాన్ని, ప్రతికూల స్వరాన్ని వింటూ ఉన్నాడు. ఆ ప్రతికూల స్వరం దావీదు వింటున్నప్పటికీ కూడా ఆ ప్రతికూల స్వరాలు దావీదు ఒక చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టినట్లుగా మనకు కనిపిస్తాడు. ప్రియులారా, గమనించాలి, ప్రతికూలమైన స్వరాలు మనకు వినిపిస్తున్నప్పుడు, మనల్ని కృంగజేసే స్వరాలు, మనల్ని నిరుత్సాహపరిచే స్వరాలు వినబడుతున్నప్పుడు, ఆ స్వరాలను ఒక చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టాలి. వీ నీడ్ టు పే డెఫ్ ఇయర్ టు సచ్ వాయిసెస్, టు సచ్ నెగటివ్ వాయిసెస్. దావీదు అలా చేశాడు కనుకనే దావీదు రాజుగా అభిషేకించబడిన మీదట దావీదు చివరికి రాజైన సంగతి మనకు తెలుసు. అక్కడ సమూయేలు తైలపు కొమ్మును తీసి ఆ తైలముతో దావీదును అభిషేకించి సహోదరుల ఎదుట అభిషేకించాను అనే మాట గమనించాలి. సహోదరుల ఎదుట, తండ్రి ఎదుట, ఎవరైతే దావీదులో సమర్థత చూడలేకపోతున్నారో అలాంటి వారి ఎదుట ఆ దేవుడు దావీదును హెచ్చిస్తున్నాడు, దావీదును అభిషేకిస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని ఒకవేళ నిన్ను నిరుత్సాహపరిచేవారు ఉండొచ్చు, నిన్ను వ్యతిరేకించేవారు ఉండొచ్చు, నిన్ను చిన్నచూపు చూసేవారు ఉండొచ్చు, నిన్ను అవమానపరిచేవారు ఉండొచ్చు, అలాంటి వారి ఎదుట దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపు అన్నలు యోసేపును తృణీకరించారు, యోసేపును అమ్మివేశారు. ఒకనొక దినాన్ని ఆ అన్నలు ఎదుట యోసేపును ఘనపరిచి ఆ అన్నలకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా యోసేపును ఆశీర్వదించాడు దేవుడు. ఈ దినాన్ని నీ జీవితంలో కూడా ప్రతికూలమైన స్వరాలు వింటూ ఉండొచ్చు, నిరుత్సాహపరిచే స్వరాలు, నిన్ను అవమానపరిచే స్వరాలు, నిన్ను వెనకకి లాగే స్వరాలు వింటూ ఉండొచ్చు. కానీ వాటన్నిటి మధ్యలో నుండి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని మీద నీవు ఆధారపడి యుద్ధము యెహోవాదే అన్నట్లుగా నీ సమస్తము దేవునికి అప్పగించిన స్థితి నీ జీవితంలో నీవు కలిగి ఉంటే, ఆ స్థితిలో ప్రతికూలత మధ్య, ప్రతికూలురు మధ్య దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. అలాంటి ఆశీర్వాదం ఈ దినాన్ని నీ జీవితంలో నీవు పొందుదువుగాక. దేవుడి మాటలు నీకు ఆశీర్వాదకరంగా ఉంచనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈరోజు మాందరితో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువ, ఈ లోకంలో పరిస్థితులు మమ్మలను నిరుత్సాహపరుస్తున్నాయి, ఆయా వ్యక్తులు మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు ప్రభువ, మమ్మలను నిందిస్తున్నారు, మమ్మల్ని విమర్శిస్తున్నారు, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మేము అవమానానికి గురవుతున్నాం ప్రభు. అలాంటి పరిస్థితులన్నిటిలో దావీదును మా ముందుంచానైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చుట్టూ ఉన్నవారు ఆయనకు ప్రోత్సాహకరంగా లేకపోయినప్పటికీ దావీదును నీవు అభిషేకించి హెచ్చించి దావీదును వాడుకున్నావు, దావీదును ఆశీర్వదించు. అట్టి విధమైన ఆశీర్వాదాలు ఈ మాటలు విన్న వారందరి జీవితాల మీద కృమ్మరించుమని ప్రార్థన చేస్తూ, వారి జీవితాల్లో ఏ అవసరతలో ఉన్నా సహాయం దయచేయండి, ఏ సమస్యలో ఉన్నా విడుదల దయచేయండి, నీ కృప వారి జీవితాలపై ఉంచుమని ప్రార్థన చేస్తూ యేసునామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. వారు తప్పక ఆశీర్వదించబడతారు, ఆ మీదట మీరు ఆశీర్వదించబడతారు. గాడ్ బ్లెస్ యూ.